దేవుడికి సరిహద్దులను విశాలపరచుడు గాక. ఆమేన్. నీతి సరిహద్దులను దేవుడు విశాలపరచుడు గాక. ఆమేన్. ప్రతి కీడు దేవుడు తొలగించుడు గాక. ఆమేన్. ఆయన నమ్మిన బిడ్డలకు దేవుని ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. ఇజ్రాయేలు పరిశుద్ధమైన దేవుని యొక్క సందర్శనం కూడిన ప్రసంగానికి ప్రభువైన యేసు క్రీస్తునామమున మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఇంటింటి క్రిస్మస్ మీరు ఎంతమంది ఆనందిస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకైతే ప్రతిరోజు ఆనందమేనండి. ఈ క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ లో ఈ అడ్వెంట్ క్రిస్మస్ లో ఇంకా క్రిస్మస్ ఇంకా రాలేదు, కానీ క్రీస్తు యొక్క జన్మ గురించి ప్రచురించే దూతులుగా దేవుడు మిమ్మలను నన్ను వాడుకుంటున్న విధానం బట్టి దేవుని యొక్క నామానికి మహిమ చెందుడు గాక. ఈ రాత్రి ఎంతమందిగా చేరి దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి ఈ కుటుంబంతో ప్రార్థించడానికి కుటుంబానికి ఏలుబడుతున్న ప్రతి ఒక్క సంఖ్యలు తీర్పడానికి మీరందరూ సమకూడి ఈ కుటుంబంలో సమకూడిన విధానం బట్టి మీకు అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ రాత్రి మన ధ్యాత్మ అంశం మత్తయి సువార్త 5వ అధ్యాయము పద్నాలుగు వచనము కొండ మీద ప్రసంగంలో దేవుని నమ్మిన ప్రతి ఒక్కరిని రాత్రి మన అందరికీ దేవునికి హితోపదేశము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ రాత్రి యొక్క వెలుగు గురించి మనం ధ్యానించుకోవచ్చున ఎందుకు పర్టికులర్గా యేసయ్య మీరు లోకమునకు వెలుగై ఉన్నారని సంబోధించడానికి కారణం ఏంటి అంటే దానికి ముందు ఏదో ఉంది అని అర్థం అండి. లోకమునకు అంటే మనం వెలుగు కాకముందు మనలో ఏదో నివసించింది. పేతురు రాస్తాడు పేతురు గ్రంథ 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారి గుణాతి సేవలను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పేతురు గ్రంథ కదండి, మీరు ముందు చీకటిలో ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగులోనికి వచ్చారు. వెలుగులో ఉన్నవాడు ప్రకాశవంతుని వెలుగునిచ్చేవాడు ఉండాలి. వెలుగులో ఉన్నవాడు మసక మసగా వెలుగు కాదు, కాని వెలుగులో ఉన్నవాడు ఏదో కొద్దిపాటి వెలుగు కాదు, కాని సూర్యుని వలె ప్రకాశవంతమైన వెలుగునిచ్చి వాడిలో మనం జీవించాలి. ఈ రాత్రి ఆ వెలుగు మన జీవితంలో ఉందా అన్న ప్రశ్న మనకు అందరు కలుగుతున్నది. ఈ పెద్ద లైట్ పెట్టడం ద్వారా ఈ ఇంట్లో ఎంతైతే వెలుతురు వచ్చిందో మనం చూస్తున్నాం. అదే చిన్న లైట్ గా ఉంచినట్లయితే అదే చిన్న లైట్ ద్వారా అంత వెలుగు మనం ఉండదండి. అదే రీతిగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరు పెద్ద లైట్ మాదిరిగా వెలుగునిచ్చే మాదిరిగా ఉంటే ఆ కుటుంబం అంతటి కూడా ఆశీర్వాదమే. ఈ రాత్రి వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమా యేసయ్య అంటున్నాడు, నేను వెలుగును కనుక మీరు కూడా వెలుగులై ఉండండి. నాలో చీకటి ఎంత మాత్రం లేదు, మీలో చీకటి ఉండకూడదు. చీకటి కొద్దిపాటి ఉన్నా సరే ఆ వెలుగును ఆపేస్తుందండి. చీకటి కొద్దిపాటి ఉన్నా ఆ వెలుతురు ప్రకాశవంతులు వెలుతున్నవరు. ఆ చీకటి లేకుండా మన జీవితాలు మనము ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఉంటున్న మన అందరితో పరిశుద్ధమైన దేవుడు మనకు చెప్తున్న మాట ఏమనగా మీరు వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు వరే నేను జీవించాలి. ప్రకాశవంతమైన వెలుగు లేకుండా ఉండడానికి కారణం ఏంటి? ప్రకాశవంతమైన వెలుగుగా లేకపోవడానికి మీకు వచ్చే
రీజన్స్ ఏంటి? ఆ వెలుగు మాకెందుకు లోపం ఏర్పడుతుంది? ఆ వెలుగు లేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ రాత్రి కొన్ని పాయింట్స్ మీ మధ్య నుంచి ఆశపడుచున్నా అండి. అపోస్టల్ పౌలు రోమా సంఘం రాస్తారు 13:12 వచ్చినప్పుడు, రోమీయుల పత్రిక 13:12 వచ్చినాము, దాన్ని చదవండి. అల్లరితో కూడిన రోమీయుల 13:12 ఇటువైపు చూద్దామా అక్కడ. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక, పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, ఏ క్రియమా? అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనము. ప్రకాశవంతమైన వెలుగును ఇవ్వాలి అంటే అంధకార సంబంధమైన వాటిని విసర్జించాలి. అంధకార సంబంధమైన చీకటితో ఉన్న వాటిని మనం విసర్జించినప్పుడే ప్రకాశవంతమైన వెలుగు మనం ఇవ్వగలవాలి. ఈ రాత్రి చీకటి సంబంధకరమైన ఏమైనా ఉన్నట్లయితే, అంధకార సంబంధం మన ఇంట్లో ఏమైనా ఉన్నట్లయితే, ఒక్కటిన్నా సరే మనలో ఉన్న వెలుగును ఆపేస్తుండాలి. ఇలాంటి వాటిలో కొన్నిటిని మీ మధ్య నుంచి ఆశపడుచున్నాను. మీ వెలుగు ఈ కారణాలు ఒకవేళ మన ఇంట్లో లేకపోతే, మనము సూర్యునిలోనే ప్రకాశవంతం వెలుతునిచ్చే వారు ఉంటాం. ఒకవేళ ఉన్నట్లయితే ఈ రాత్రి ఎవరికి వారిగా సరి చేసుకోవాలి. అందులో మొట్టమొదటిసారిగా మనము ధ్యానించే మొదటి అంశము మార్క్స్ వార్త 6:6 అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడను. అంధకార సంబంధమైన విసర్జించాలి అంటే మొట్టమొదటిసారిగా కుటుంబంలో ఏలుబడవుతున్న అవిశ్వాసాన్ని దూరం చేయండి. నమ్మకం వేరు, విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు. విశ్వాసంతో పలికిందంతా కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా అది జయం కలుగుతుందండి. నువ్వు 99% విశ్వాసం నుంచి 1% విశ్వాసం లేని వాడుగా ఉంటే, ఆ 1% నీలో వెళ్ళిన వెలుగును ఆర్పేస్తున్నాను. రాత్రి మీ వెలుగును, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభువు యేసు క్రీస్తు చెప్పిన యొక్క మాట, లోకమునకు మాత్రమే కాకుండా మీ కుటుంబానికి మీరే వెలుగు. ఆ వెలుగు ఆడిపోకుండా ఉండాలంటే, మీ వెలుగు ప్రకాశవంతం వెలుగు ఉండాలంటే, మీలో ఉన్న అవిశ్వాసానికి చోటునివ్వకండి. అవిశ్వాసానికి కొద్దిపాటి చోటు ఇచ్చినా సరే అది ఏ మాత్రమే కూడా కుటుంబంలో ఉన్న వెలుగును ఆర్పేస్తున్నాడు. ఇలాంటి చాలా కుటుంబాల్లో ఈ అవిశ్వాసం అన్న చోటు చేసుకుంటున్న, ఎంత విశ్వాసం వీరులైనా సరే ఎక్కడో కొంచెం అవిశ్వాసం ఉంటుందండి. ఆ అవిశ్వాసం ద్వారా మనలో కృంగుదల, మనలో దిగులు, మనలో నీరసము, మనలో చింత, మనలో భయము, మనలో ఆందోళన యావత్తు కలుగుతున్నాయి. అవిశ్వాసం నాకు లేదు అన్నవాడు ఎవడూ లేడు. ప్రతి కుటుంబంలో ఏర్పడుతున్న బలమైన ఆయుధం ఏమంటే అవిశ్వాసము. మీరు వెలుగు సంబంధమైన మనుషులు కాబట్టి మీరు అవిశ్వాసం లేకుండా మీరు చూసుకోండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్పే సంగమా, క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ లో ప్రవేశించక ముందు ఒకవేళ నీలో ఇంకా అవిశ్వాసం ఉన్నట్లయితే, ఈ రాత్రి నిన్ను సరి చేస్తామని దేవుని యొక్క వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుడు నిజంగా జన్మించాడా? క్రైస్తుడైన వారు చాలా మందికి ఉన్న అనుమానం ఏమనగా, యేసయ్య నిజంగా జన్మించాడా? ఈ రాత్రి
ప్రశ్నకు వచ్చినట్టే సంథింగ్ ఇస్ రాంగ్. మీరు అవిశ్వాసం ఉన్నట్లయితే యేసు యొక్క జన్మను నమ్మవు, అవిశ్వాసం ఉన్నట్లయితే యేసు చేసిన బోధ నమ్మవు, అవిశ్వాసం ఉన్నట్లయితే ఆయన నీకోసం మరణించిన సత్యం నమ్మవు, అవిశ్వాసం ఉన్నట్లయితే ఆయన తిరిగి పుణ్యుతారనే సత్యం కూడా నమ్మవు. అనేక మంది అద్భుతకార్యం చేయలేకపోయినటువంటి కారణం ఏంటంటే వారి అవిశ్వాసం చూసి యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే స్వజనంలో ఎప్పుడు ఘనత చంద్ర దేశంలో చెప్తున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబంలో ఏమైతే ఉందో ఈ రాత్రి దేవుని దాన్ని తుడిచేయమని దేవుడి యొక్క వాక్యం రాస్తున్నాడు. అంధకార సంబంధమైన వాటిని విశ్వసించాలంటే ఆ అంధకార సంబంధమైన వాటిలో ఒకటి అవిశ్వాసము. అవిశ్వాసము, అవిశ్వాసం ద్వారా నీ జీవితంలో ఏమైతే ఆశీర్వాదాలు దేవుడు దాచించున్నారో, ఏ మేలైతే నువ్వు పొందుకోవాలో, ఏ యొక్క కృపను నువ్వు పొందుకోవాలో, ఆ యొక్క అవిశ్వాసం ద్వారా నువ్వు పొందుకోలేకపోతున్నావు. అందుకే ఏసే అంటాడు, నమ్ముటండి ఇవన్నైతే సాధ్యమే. తన కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె మరి చనిపోయిందండి. 12 సంవత్సరాల కుమార్తె రోగంతో ఉన్నప్పుడు ఆ సమావేశపు మందిర అధికారి పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడే, మోకరించి, నాయనా నా కుమార్తె చావడ సిద్ధంగా ఉందయ్యా, నువ్వు నా ఇంటికి రా నాయనా, నా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతుకుతుందయ్యా అన్నప్పుడు యేసయ్య భయపడి నమ్మిక మాత్రం ఉంచున్నాడండి. ఆ నమ్మిక సడలిపోకుండా అపనమ్మకుండుకున్న జీవితాన్ని ఆస్వాదించు. మరొక చోట మోహదయం పట్టిన వారిని తీసుకొస్తే ఆయన శిష్యులు దాన్ని వదలగొట్టలేకపోయాడండి. యేసయ్య చూచి బాధపడ్డాడైనా, ఎంతకాలం మీతో నేను ఉంటాడయ్యా. వారి అవిశ్వాసాలు చూసి యేసయ్య సిగ్గుపడ్డాడండి. ఆ వారి అవిశ్వాసం చూసి యేసయ్యకి కోపం వచ్చింది, మీకు ఎంతకాలం ఉంటాడయ్యా. ఈ రాత్రి సంఘాలలో కుటుంబాలు వేలు పడుగుతుంది ఏంటంటే అవిశ్వాసం అండి. ప్రార్థన చేస్తాం, వాక్యం ధ్యానిస్తాం, వాక్యం చదువుతాం, అన్ని చేస్తాం, కానీ టైం టు టైం వచ్చినప్పటికీ ఎక్కడో ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, నా సమస్య తీరుతుందా, నా అప్పుల బాధలు తొలగిపోతాయా, నాకున్న వ్యాధులు తొలగిపోతాయా, నాకున్న బాధలు తొలగిపోతాయా, అయ్యో ఇంత కష్టమైన పని ఒప్పుకున్నాడే. నమ్ముతావా దేవునికి 100% నమ్మా, లేకపోతే మానే. నీ దేవుడు సర్వకార్యములు చేయగల సమర్థుడు నమ్మితే దేవుడు నీ జీవితం ఆదిత్యంగా ఉంటాడండి. నీ నమ్మిక చెప్పుడే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నా దేవుడు ఈ యొక్క స్థితి నుంచి నన్ను ఉన్నతమైన స్థాయి తీసుకువెళ్తాడు అని నువ్వు నమ్మితే దేవుడు అదీతిగా చేస్తాడండి. లేదు నేను ఎలాగైతే ఉన్నానో అలాగే ఉంటాను, నా స్థితి మారదు, నా పరిస్థితి మారదు, నా జీవితం వెళ్తే నా బ్రతుకుది ఏంటి అనుకున్నావా, ఆదిత్యం రాత్రి అంటున్నాడండి. మీరు లోకంలోకి వెలుగారు, ప్రకాశవంతం వెలుగున వారికి నీ కుటుంబంలో ఉన్న ఏర్పడవుతున్న ప్రత్యేక విశ్వాసాన్ని తీసివేయి. చాలా మంది ప్రార్థన చేస్తామండి, చాలా మంది ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు, ఎవరికి వెళ్తున్నప్పుడు మనము వేరే వారికి అవకాశం ఇస్తామండి. ఎవరైనా బయట నుంచి పాస్ ఎవరైనా ప్రార్థన అవకాశం ఇస్తాం. కానీ లాస్ట్ వారు ఏమంటే సార్, మీరు కూడా ప్రార్థన చేయండి అంటారు. నువ్వు ఆల్రెడీ ప్రార్థన చేసిన తర్వాత నేనేది ప్రార్థన, నీ యొక్క ప్రార్థన చేశావు కదా అంటే లేదని మీరు కూడా ప్రార్థన. రాత్రి ఒక్కటి మన నమ్మాలా, నేను చేసిన ప్రార్థన అదే పోతుంది, నేను చేసిన నా ప్రార్థన ఆలకొచ్చింది, ఆ దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసంతో దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడి కార్యం చూడగలవండి. నీలో సంథింగ్ డౌట్స్ పెట్టుకున్నావా, అనుమానాలు పెట్టుకున్నావా, సందేహాలు పెట్టుకున్నావా, ఈ లోకానికి వెలుగు, మీరు వెలుగుమైనారు కాబట్టి వెలుగు సంబంధమైన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం మీరు ధరించుకున్నట్టే ఆ యుద్ధోపకరణం ఏముండే విశ్వాసమైన యుద్ధోపకరణం ధరించుకోండి. అవిశ్వాసం తొలగించబడితే విశ్వాసం నీలోకి వస్తుంది. శత్రుమేషక అభ్యర్థము ముందు 7 అంతరగ్నిగుణం ఉందండి, పెద్ద సమస్య ఉంది.
పెద్ద కష్టం ఉంది, మరణం మరణకరమైన ఆ యొక్క శాసనం రాయబడింది. అక్కడ రాసి ఉన్నాడండి, రాజా ఇంద్రియంతో ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదయ్యా. మా దేవుడు విడిపించగల సమర్థుడు, మా దేవుడు మనం రక్షించగల సమర్థుడు. చూస్తే కాలుతుందని అగ్ని కాలుతుంది, అక్కడ ఏడంతా కాలుతుంది, వేరుశగలు వస్తున్నాయి, ఆ వేరుశగలు వస్తున్నాయి. కానీ ఏ మాత్రం కూడా చింతపడలేదు. దాన్ని కారణం ఏంటి తెలుసా? వారిలో అవిశ్వాసము లేదు, వాళ్ళు అవిశ్వాసం లేదు. మా దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడో మేము చెప్పలేము కానీ, ఏ రూపంలో వస్తాడో మేము చెప్పలేము కానీ, ఖచ్చితంగా మా దేవుడు మాకు విడుదలనిస్తాడు. ఇలాంటి వాక్యుంటున్న దేవుని యొక్క సంఘమా, వారు యవనస్తులుగా ఉన్నప్పుడు వారికున్న విశ్వాసము ఇలాంటి నీలో ఎందుకు? నీ దేవుడు మార్పుడైన దేవుడు అని చెప్తున్నాడే. నేను ఎప్పుడు ఎన్నడూ ఎడబాడిన విడువను, నిన్ను ఎప్పుడు నేను కాపాడుతా అని చెప్తున్నాడే. నీ పట్ల కృప చూపిస్తా అని చెప్తున్నాడే. నీ పట్ల వాత్సల్యం చూపించే దేవుడు అని చెప్తున్నాడే. కానీ నువ్వేదు ఆ యొక్క అవిశ్వాసం శత్రుఘ్న మేషకు అభిజ్ఞం కాపాడు దేవుడు నేను విడిచిపెడేస్తాడా? అని నేను వదిలేస్తాడా? దేవుడు దేవుని బట్టి ఎందుకు అవిశ్వాసం చూపుతున్నాడు? నా బ్రతికింతే, నా జీవితం ఎంతే, నేను ఎప్పుడు ఇలాగా ఉంటాను, నాకంత నాకు ఇక సుఖం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ ఏడుపుని వేడుస్తుంటే ఆ ఏడుపులోనే ఉంటావండి. ఈ రాత్రి ప్రార్థనలో మార్పు రావాలి, ఈ రాత్రి యొక్క యాటిట్యూడ్ లో మార్పు రావాలి. ఈ రాత్రి చేసే ప్రార్థన, నేను నా దేవుని కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వెలుగు సంబంధిని, నేను లోకంలోకి వెలుగైన దేవుడు చెప్తున్నాడు. ఆ వెలుగు సంబంధం వలే నేను విశ్వాసం కలిగిన నా దేవుని అడుగుతాను, వెలుగు సంబంధం వలే విశ్వాసంతో నా దేవుని వేడుకుంటాను. ఈ రాత్రి నా దేవుడు నాలో ఉన్న అవిశ్వాసం దూరపరచడు కాక నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఉన్న అవిశ్వాసం తెలియపోతున్నాను. మూలధైర్యంతో శిష్యుడి దగ్గరికి వస్తే ఆ యొక్క మోగదేయము అల్లాడెక్కువ చేస్తున్నట్టండి, నొరుగులు కక్కునట్టు చేస్తున్నట్టండి. యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు అంటున్నాడు, మోగదేయమా వీడిని విడిచి పొమ్ము అని యేసు మాట్లాడగానే గడగడగడగడ వణికి కింద పడ్డాడటండి. యేసయ్య తనకు కలిగి ఉన్న అధికారాన్ని నీకు నాకు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. యేసయ్య అధికారం తీసుకొని కొనదండి అధికారం. ఏదైతే దేవుని ఎద్దరు నుంచి తను పొందుకున్నాడో ఆ పవర్ అండ్ అథారిటీ, ఆ శక్తి, ఆ అధికారము, ఆ బలం పొందుకున్నాడో అది నీకునకు ఇచ్చి వెళ్ళాడు. ఆయన ఆ శిష్యులకు ఇచ్చారు కాబట్టి ఈ శిష్యులు అద్భుతమైన కార్యాలు చేశారు. వాడు వెళుతూ మరొకరికి ఇచ్చారు. ఈ రాత్రి అదే పరిశీలనాత్మ దేవుడి యొక్క శక్తి, ఆ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభూతి దేవుడి నుండి నాకు ఇచ్చిందండి. ఈ వెలుగు వలె ప్రకాశవంతంగా ఉండాలని, కుటుంబం వెలుగు వాళ్ళకి అవిశ్వాసం, అవిశ్వాసం ఒక్క రూపాయలో ఒక్క శాతం ఉన్నా సరే కార్యం చనిపోలే. దేవుడు చేస్తానంటే చేస్తాను, నమ్మాలి. దేవుడు చేస్తానని ఖచ్చితంగా చేస్తాను, చేయగల సమర్థన అది. అందుకే దేవుడు యొక్క వాక్యరాయబడి నాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదో, నాకు అసాధ్యం ఏదో ఉన్నదో. అబ్రాహాము 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అబ్రాహానికి బిడ్డలు ఇస్తానయ్య అన్నప్పుడు అది నీతిగా ఏం చేయాలండి? 90 సంవత్సరాల శారమ్మ నవ్వింది అది. 90 సంవత్సరాల శారమ్మ నవ్వింది. కారణం ఏంటంటే నేను ముస్లిం అయిపోయాను, నా యొక్క సమయం అంతా ఇదైపోయింది, నాకు బిడ్డలు కలుగుతారా? ఏదో చెప్తున్నారు మీరు, ఏదో చెప్తున్నారు, ఈ మాట నేను నమ్మాలా అని నవ్వుకున్నాడు. దేవుడు ఇచ్చాడే ఉండదా? విశ్వాసంతో ప్రార్థన చేస్తా దేవుడు వేదొస్తాడని, ఏదైనా సరే ఒక్కటి మాత్రం చెప్పగలని, ఈ విశ్వాసములకు కట్టైన దేవుడు నీకు నాకు చెప్పే మాట ఏమనగా, నువ్వు విశ్వాసం తడుగు, విశ్వాసం తడుగు. ఎంత టైం అవుతుందనో చూడకండి. అంటే మానవ యొక్క స్వభావం ఎలాగుంటుందంటే, ఇప్పుడు అడిగితే పొత్తిడిగా దేవుడు ఇచ్చేయాలని, ఈ రాత్రి అడిగితే దేవుడు ఉదయం ఇచ్చేయాలి, లేకపోతే దేవుడు ఎవడు? వాక్యం రాయబడి ఉంది, ఆయన ఇచ్చే పర్యాప్త వరకు మీరు అడగండి. మీరు అడుగుతూనే ఉండండి. మీ జీవితంలో, మీ జీవితంలో కార్యాల కోసం దేవుని ప్రార్థన చేస్తున్నా ఉండండి. కానీ విశ్వాసం తరగలని అందుకే రాస్తాను. ఏసీ అంటే అడుగుడి మీకు ఇవ్వడము. ఏమి అడుగుతున్నారంటే పరిశుద్ధాత్మ శక్తి మీరు అడగండి, ఆయన బలమని అడగండి,
ఆయన రాజ్యమును వెతుకుతూ అడగండి, ఆయన సన్నిధిని వెతుకుతూ అడగండి. అవన్నీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంధకార సంబంధమైన మనసులో దాచుకుంటూ నువ్వు అడుగుతున్నావు, కడకపోతే కడుకుతున్నావు. ఆ అంధకార సంబంధమైన వాటిలో సాతానికి ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే విశ్వాసంని అవిశ్వాసం చేసి పడేస్తాడని. అవిశ్వాసంగా మారితే నువ్వు కార్యాలు చూడలేస్తామా? అవిశ్వాసంగా మారితే దేవుడు మన జీవితంలో కార్యం చేయలేడండి. పేతురు గారు యేసును చూచినంతా చాలా చక్కగా నడిచాడండి. ఆహా, నేను సముద్రమే నడుస్తున్నాను, ఓహో అని కేకలు వేసుకుంటూ ఆర్భాటం చేసుకుంటూ యేసును చూచినంతా బాగా సాగారండి. ఎప్పుడు పక్కకు తిరిగిందో చూపు, ఎప్పుడు సైడ్ చూచాడు, తనకు తానుగా నేనే నడుస్తున్నా అనుకున్నాడు, మునిగిపోతున్నాడండి, మునిగిపోతున్నాడు. యేసు ఏమంటున్నాడండి? అల్ప విశ్వాసి. ఏ విశ్వాసి? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావయ్యా? ఇంతవరకు నా వ్యక్తి సాగా కదా, ఇంతవరకు నాలుగు విశ్వాసం సాగా కదా, ఇంతవరకు నమ్మకం సాగా కదా. నీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను విడిగా కలుగు చేశాను కదా, నీ బాధలో నుంచి విడిపించాను కదా, నువ్వు వ్యాధి నుంచి నువ్వు విడిపించాను కదా, నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను ఏడుతున్నాను కదా, ఇప్పుడు చేయాలని డౌట్ కొన్నా. మన జీవితంలో ఎన్ని కార్యాలు చూడదాన్ని దేవుడు ఆ బిల్డింగ్ ఇచ్చాడండి. ఎంత గొప్ప కార్యం తెలుసా నీకు? డబ్బున్న వాళ్ళు కూడా కట్టుకోలేకపోతున్నారండి, చేతిలో పైస లేకుండా ఆ బిల్డింగ్ దేవుడికి ఇచ్చాడంటే ఎంత గొప్ప కార్యం చూడండి. ఎవరిని మన యొక్క గ్రామంలో ఏ పెద్ద దగ్గరికి చేయి చాచుకుంటారు అడగండి. ఇక్కడ మన సంఘంలో పెద్దలు అడగండి, ఎవరైనా ఎవరికి అడగమని చెప్పడం ఎప్పుడైనా సరే వాళ్ళే అన్నారండి, పలానా వారి దగ్గరదో, పలానా వారి దగ్గరదో, పలానా వారి దగ్గరదో అంటే ఆ వెళ్ళే దేవుని మోకరించి ప్రార్థన చే దేవుడే సమకూరుస్తాడు. వాళ్ళ దగ్గర బిల్డర్ వెళ్ళడం కాదు, దేవుని మోకరించి ప్రార్థన చేద్దాం, దేవుడే సమకూరుస్తాడు, దేవుడే ఇస్తాడు. ఆ రోజున విశ్వాసం ఈ రోజు ఏమైపోయింది? అప్పుడే దేవుడే, ఇప్పుడు దేవుడు కాదా? మనకున్న సమస్యలు ఏమైతున్నాయో అప్పుడు ఈ సంఘం ఎలాగైతే ప్రార్థన చేసిందో, ఎలాగైతే దేవుని యొక్క మందిరంలో మోకరించి కన్నీటి కాస్తూ మొదలు పెట్టిందో ఇప్పుడేమైందండి? ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. సమస్యలు సమస్యలాగా ఉన్నాయి, బాధలు బాధలాగా ఉన్నాయి. ఒక కాపుడుగా నేను ఒక్కనే నడిపోయిన తప్ప ఎవరు కూడా తాకట్లేదు. అది కారణం ఏంటి తెలుసా? ప్రార్థన అనే కోరేది. ఆ ప్రార్థన ఆలయంలోకి వచ్చి మొరపెట్టి వారికి ఉంటే సమస్యలు ఎప్పుడో తీర్పురండి. ఆ రోజు కార్యం చేసినాడు, ఈ రోజు కార్యం చేస్తాడండి. ఆ నమ్మిక నాకు కానీ అవిశ్వాసం అయిపోతామని నా ఇంట్లో బాధలు ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు, నా ఇంట్లో కష్టాలు ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు, నా ఇంట్లో అనేకమైన రోగాలు ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు. కానీ ఏనాడైనా విశ్వాసం ఉంటుంది, ప్రార్థన చేస్తావా? నీ దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదండి. స్త్రీ తన చంటిబిడ్డనైనా మరచిన మరచిన గారి, నేను నిన్ను మరువనే మరువన సెలవుచ్చిన దేవుడు. ఏ టైం నువ్వు పిల్లు ఆ టైంలో పలికే దేవుడు అని, నువ్వు అద్లాత్రి పిలిస్తే అద్లాత్రి నేను ఆదరించే దేవుడైనా దేవుడైనా. ఈ రాత్రి అవిశ్వాసం లేకుండా నువ్వు ఏమి అడిగినా సరే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. మాస్టర్ ఏమంటాడండి యేసు ప్రభు? ఈ కొండ ఎత్తబడిన సముద్రం పడవేయబడదు అని సందేహింపగా తాను చెప్పిన జరిగిన నమ్మినేలా ఆ కొండ ఎత్తబడి సముద్రం పడవేయబడును. వాక్య వాక్యమేనండి. యేసయ్య నోటిలో వచ్చిన ప్రతి మాట సత్యమది. ఆ కొండలాంటి సమస్యలు ఇంట్లో ఉన్నాయా? కొండలాంటి బాధలు ఇంట్లో ఉన్నాయా? నీ వెలుగు ప్రకాశవంతం వెలుగును ఇవ్వకుండా అవి ఆర్పిస్తున్నాయా? ఈ రాత్రి నా దేవుడు చెప్తున్న వార్త ఏమనగా, ఆ యొక్క విశ్వాసంతో మీరు అడగండి, అవిశ్వాసం నుంచి అడగండి. అవిశ్వాసం లేకుండా దేవుడి గోదాని ప్రార్థన చేయండి. ఆ కొండలాంటి సమస్యలు దేవుడు తొలగిస్తాయండి. చాలా సార్లు మనం అడుగుతుంటామండి, నా ఇంటిలో నా బిడ్డల యొక్క జీవితాన్ని ఆశీర్వదపాలని, నా కుటుంబంలో నా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, సమస్యలు తేలిపోవాలి, వ్యాపారాలు వర్ధిల్లు చెందాలి. ఏది జరగాలన్నా ఇంటిలో అవిశ్వాసం లేకపోతే జరుగుతుందండి. పాస్టర్ గారు ప్రార్థన చేసినంత మంది దేవుడు కాల్ చేస్తాడు. నాకు
మరింటిలు అవిశ్వాసంతో ఉన్నట్లయితే పాస్టర్ లాంటి వారు 100 మంది వచ్చి ప్రార్థన చేసినా సరే కార్యం జరగడం జరగదు. విశ్వాసంతో 5 పనులు దేవుడు కార్యం చేస్తున్నారు. రాత్రి అంటున్నారు మీ వెలుగు ప్రకాశవంతంగా వెలగాలి. ఆ వెలుగు వెలగాలంటే నీ ఇంట్లో ఏది ఉండకూడదండి? అవిశ్వాసంలో ఏం ఉండకూడదమ్మా? సచ్యుతంగా ఏం ఉండకూడదు? ఎక్కడికో వెళ్తుండాలి, అవిశ్వాసం ఉండకూడదని. మన ఇంట్లో ఏ కార్యం దేవుడు చేయాలన్నా, ఏ అద్భుతాలు దేవుడు చేయాలన్నా, నీ ఇంట్లో అవిశ్వాసం లేకుండా నిన్ను కాపాడుకుంటే ఖచ్చితంగా దేవునికి అద్భుతమైన కార్యం జరుగుతాయి. ఎంత గొప్ప కార్యం దేవుడు చేయగల సముద్రాన్ని 120 మంది వెళ్ళి రాజుతో కంప్లైంట్ ఇస్తున్నారు. 120 మంది రాజుతో కూర్చొని వాడు ఎలా చూడండి, మీరు ఎలా చూడండి, ఆ వ్యక్తి ఇలా చేశారండి, అలా చేశారండి అని అనేకమైన పిటిషన్లు ఇస్తున్నారు, అనేక కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ ఈ యవనస్తుడు దేవుడు మాకు నాయన నేను ఒంటిగా నాయన నాకంటూ ఎవరు లేదు, నా స్నేహితులు వారే పెరుపడయ్యా, నా బంధువులు వారే పెరుపడయ్యా, నాన్నవారు అందరి వారే పెరుపడయ్యా, నన్ను పూర్తిగా ఆపేయాలని, నాలో చల్లారు చేయాలని, నా జీవితాన్ని నాశనం చేయాలని వారు కంకణ పెట్టుకున్నారయ్యా. నేనైతే నీ పాసంతో చదువుతున్నాను, నాకు సహాయం చేయవనాయన, నాకు ఈ కష్టాలు తొలగించువనాయన, నాకు ఈ బాధ తొలగించువనాయన. రాజు దగ్గర వారందరూ కంప్లైంట్ చెప్తుంటే నేను ఎవరు చెప్పుకొని అర్థం కావట్లేదయ్యా. నేనైతే ప్రతిరోజు 3 కొట్లు మీ దేవాలయపు గడికి వచ్చిన ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించు, నా గోడ ఆలకించు, నా మొర ఆలకించు, దేవుని ప్రార్థన చేసిన ఎవరు చూడు. ఉన్నారా లేదండి? 120 మంది చెప్పిన మాటలు గొప్పవా, దానిలో ఒక్కరు చెప్పిన మాటలు గొప్పవా? డౌట్ ఉన్నావు నీకు కూడా, అవిశ్వాసం ఉంది ఇప్పుడు. 120 మంది చెప్పిన మాటలు గొప్పవా, దానిలో ఒక్కరు చెప్పిన మాటలు గొప్పవా? రాజు దగ్గర ఉన్న వారు గుంపుగా ఉన్నారు, దానిలో దగ్గర ఒక్కడే ఉన్నాడు. అది దాని దగ్గర ఎవరూ లేరు. చేతులు నిండు పైకెత్తి దేవుని దగ్గర చేస్తున్నాడు, అది చేతుల నుండి పైకి దేవుడు తెలుస్తున్నాను. ఆయన నా మొర ఆలకించు, నా మొర ఆలకించు. వాక్యదాగుంది, వారు ఆయన తట్టి చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును, ఈ దీనిని బలపెట్టగా యెహోవా ఆలకించును. దీనాతి దీనంతో దాని ఏడుస్తుంటే దేవుడు వదిలేస్తాడమ్మా. దానియలు వదలు దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడమ్మా? దానియల్ని విడువని దేవుడు నిన్నెందుకు విడిచిపెడేస్తాడు? ఎందుకు అవిశ్వాసం నీలో ఉంది? ఎందుకు అవిశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు? ఎందుకు మన యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు? మన మనవులు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే నీలో ఉన్న అవిశ్వాసం దగ్గర వెళ్ళట్లేదు. ఇది నిజమేది, 100కి 100% చెప్పగలను. అది విషయం అవిశ్వాసం లేకుండా నువ్వు అడుగు, అడిగి చూడు ఒకసారి. ఒకప్పుడు దేవుడు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నా? ఒకప్పుడు దేవుడు మోకరించినప్పుడు దేవుని యొక్క సందర్భం నా దేవుడు చేయగల సమర్థుడు అని చెప్పిన నోడు ఈ రోజు ఎందుకు నీకు చెప్పలేకపోతుంది? ఈ రాత్రి వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడని అవిశ్వాసం పెట్టుకుని మాట్లాడితే ఆశీర్వాదం చూడాలండి. అవిశ్వాసం పెట్టుకుని మాట్లాడితే దేవుని యొక్క దీవెన చూడాలి. అవిశ్వాసం లేకుండా నేను కాపాడుకో ప్రకాశాన్ని వెలుగు ఇవ్వాలి అంటే ఇంట్లో ఉన్న యజమానులే కానీ యజమానులే కానీ అవిశ్వాసం చోటు చేసుకుంటే దాని వల్ల కార్యం జరగదండి. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ కొండ మీద సాతాను వస్తాడని, ఉపవాసం ఉన్న తర్వాత సాతాను వస్తాడు తీసుకొచ్చి అక్కడ సాతాంతో 3 మాటలు మాట్లాడతాడు. ఏసయ్యా మనుషు వ్యక్తి వల్ల మాత్రమే కాదు కానీ ఏదో నోటిలో వచ్చే ప్రతి మాట వలన జీవించను, ప్రతి మాట వల్ల జీవించను. సాతాను ఎలాగైతే మాట్లాడాడో ఏసయ్య వాక్యంతో తిప్పుకొట్టాడు. పూర్తిగా ఉపవాసం నరిగిపోయి ఆకలితో అలమటించిపోతున్న ఏసయ్య
సాతానికి లొంగిపోడు కానీ తాను కలిగి ఉన్నది ఏ నమ్మకం అయితే ఉందో ఏ విశ్వాసం అయితే ఈ రాత్రి అదే విశ్వాసం కలుగుతున్నాడని అవిశ్వాసం విశ్వాసం దేవుడు అడుగుతుంది విశ్వాసం దేవుడు అడుగుతున్నారు చాలా మంది జీవితాలు అడుగుతారు కానీ ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా ఇది చేయగలరా దేవుడు చేస్తారా నిజంగా చేస్తారా ఎక్కడో కొలపడతామో నాడెక్కడ అవినీతిందామో అదిగే దేవుడు చేస్తుందామో ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తాం కాబట్టి ఏది అడిగినా సరే ఈ రాత్రి మరోసారి మనందరికీ దేవుడు నేర్పుతున్నాడు ఏమి కావాలని కోరుతున్నావో అది నువ్వు పొందుకున్నావని నమ్మి నువ్వు అడుగు పొందుకుంటావు రెండో సత్యం అండి రెండో సత్యము ఎఫెసీ ఆసుపత్రి కలిగిన మీరు వాటిని చేయచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మనం మునుపు నడుచుకుంటేనే చాలండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసులో రాస్తున్నాడండి, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారయ్యా, అప్పుడు మీరు అవిధేయులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగు సంబంధంగా ఉన్నారు, ఇప్పుడు మీరు కలిగి ఉండవలసినగా విధేయులుగా ఉండాలి. కానీ విధేయులుగా మీరు లేరే, అవిధేయులుగా మీరు జీవిస్తున్నారు. ఈ రాత్రి ప్రకాశవంతమైన వెలుగు రావాలి అంటే వాక్యోజన మార్గదర్శనం మీ వెలుగు ప్రకాశవంతం ఉండాలంటే మీలో అవిధేయత లేకుండా చూసుకోండి. అంధకార సంబంధం వరకు విశ్వసించాలంటే అవిధేయులుగా మీరు జీవించకుండా విధేయత కలిగి జీవించండి, అప్పుడు మీరు ప్రకాశవంతం తెలుస్తారు. ప్రకాశవంతం వెళ్తే అంటే అది ఈజీ కాదండి, అది ఈజీ కాదు. నీ దేవుని పట్ల అవిశ్వాసం లేకుండా నువ్వు కాపాడుకోవాలి. రెండోదిగా దేవుని యొక్క సన్నిధిలో విధేయులుగా ఉండాలండి. విధేయత చాలా ప్రాముఖ్యము. అవిధేయులుగా ఉన్నా కాబట్టి ఆ వెలుగును ఆ ప్రకాశవంతం వెళ్తున్నామని ఎవడైపోతున్నారు. చిన్న పాటి అవిధేయత ఉన్నా సరే పెద్ద ఆశీర్వాదం దొంగలు చేస్తున్నాండి. చిన్నపాటి అవిధేయత చీకటి ఉన్నా సరే నీ వెలుగును ఆర్పేస్తుందమ్మా, నీ ఆత్మ ఆర్పేస్తుంది, నీ ఆత్మ చల్లారిపోయేటట్టు చేస్తుంది, నీ దేవుని యొక్క శక్తి తోటగా నాశనం చేసి పడేస్తుంది. అందుకే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మీరు అవిధేయులుగా కాకుండా విధేయత కలిగి ఉండడానికి ప్రయాసపడండి. విధేయస్కాలం విరయం దాచేది నేడు నేడు నేను మీ కాకునర్పించు రావాల్సిన మాటలు మాయని అసలు ద్వితీయ దేశాన్ని మెరుగుగా చేయాలి. మొదటి రెండు వచ్చినాడు నీవు విధేయతగా ఉండి దేవుని యొక్క మాట అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న ఆశీర్వాదం సకల మీద ఉన్న ఆశీర్వాదాలు దేవుళ్ళు నీ ఇంట్లో ఉంటాయి. నీ తట్ట నీ బుట్ట నీకున్న వ్యాపారం నీకున్న సంపద సమస్తం కూడా ఆశీర్వదపడుతున్నాయి. ఉపేదేదం ఇంటికి మందస్సు వచ్చినప్పుడు ఉపేదేదం అభివృద్ధి చూపించడం విధేయత చూపించడం విధేయతతో మందస్సానికి నమస్కారం చేశాడు కాబట్టి ఆశీర్వదపడ్డాడు. అభినాదం ఇంటికి మందస్సు వెళ్ళినప్పుడు పైకి నమస్కరించారు కానీ లోన లేదండి, కనుక ఆశీర్వాదం పోగొట్టుకున్నాను. రాత్రి వాక్యంటే దేవుడి యొక్క సంగమా, అవిధేయత ఉన్న చోట ఆశీర్వాదాలు రావు.
అవిదేయతను చూడ ప్రకాశవంతం ఏంటో నీకు ఇవ్వలేవు. ఇలాంటి విధేయతతో దేవుడు రూపొందించాడు. మోకరించే పద్ధతి, ప్రార్థించే పద్ధతి ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తుంటారండి. మన నడవడిక, మన ప్రవర్తన, మన వేషధారణ, మన చేతులు, మన క్రియలు యావత్తం చూస్తారు. చాలా మంది అన్ని అనుకుంటారంటే మంచి కార్యం చేస్తే ప్రకాశవంతం వెలుగునిస్తాను చెప్పి అనుకుంటారండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకంలోని మీ దేవుని మైపరచుకునే వారు ఎదుటే మీ వెలుగు ప్రకాశం. మనుషులు సత్క్రియలు అంటే మంచి కార్యాలు, మంచి పనులు కాదండి. వెలుగు ప్రకాశవంతం వెలుగు రావాలంటే నీలో అంధక సంబంధమైన చీకటి శక్తులు లయమైపోవాలి. అది పారద్రోహణం పడినప్పుడే నీటి వెలుగు వస్తుందండి. ఈ వాక్య వర్గం సత్యం అని నువ్వు నమ్ముతావా? ఈ రాత్రి అవిశ్వాసం లెక్క చూసుకో. నువ్వు నమ్ముతావా? అవిధేత లేకుండా నేను కుటుంబాన్ని కాపాడుకో. ఏమి తన కుటుంబం పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహించి కోల్పోయాడని ప్రతి నిత్యం అరుణాలు ఇచ్చే వారితో ప్రార్థన చేయొచ్చు. వచ్చను యోగుకి ఎంత ఎంత బాధ్యత అంటే తన బిడ్డలు పాపం చేసి అనుగ్రహం కోల్పోతారమని, ఆశీర్వాదం కోల్పోతారమని ఆ యోగు గారు పొద్దుటే తెల్లవారుతూ లేచి ఒక్కొక్క బిడ్డను మీతో ప్రార్థన చేస్తూ వచ్చాడండి. ఈ రాత్రి నేను అడుగుతున్న ప్రశ్న, మీ ఇంటిలో మీ బిడ్డల నిమిత్తము ఎంత మంది తల్లిదండ్రులు వేకుజాము లేచి మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? మీరు పాస్టర్ పెళ్ళి అయిపోయినండి, నాకు ఇంత సంబంధం లేదు, నేను వారికి పెళ్లి చేస్తాను, వారి బిడ్డలు వచ్చారు, వారికి అందరూ వస్తారు, నాకు మనవలు మనవలను పుట్టిస్తారు, నాకు ఇంకా సంబంధం లేదు అనుకో. చాలా తప్పండి. బిడ్డల కోసం రైతులు చమలిచ్చి వారి అంధకార సంబంధమైన వాటిలో పడిపోకుండా చారిపోకుండా నిమిత్తము ప్రార్థించవలసిన బాధ్యత తీరుస్తుంది ఉందండి. ప్రార్థన చేస్తున్నావా? దేవుడు మీకు మనకు బంగారం అనే బిడ్డలు ఇచ్చాడే, బంగారం అని చక్కని బిడ్డలు ఇచ్చాడే, వారి కోసం ఆయన వారి పాపంలో పడకుండా వాళ్ళు కాపాడాయా, అవిదేవి కాకుండా కాపాడాయా, నీ సన్నిధిని దూరం చేయకుండా కాపాడాయా, అయ్యా ఈ లోకంలో పడిపోకుండా కాపాడయ్యా, ఈ లోకాసు పడకుండా కాపాడయ్యా అని ఇలానే ప్రార్థన చేసామా? ఏదైనా మొదలు పెట్టావా? అవిదే తింటే ఆశీర్వాదం కోల్పోయేది మనమేనండి. నీ ఇంటిలో వారే చిచ్చుపుడి తయారవుతుంది. ఏ బిడ్డను తిను కన్నీరు కాచువో, ఏ బిడ్డను నువ్వు రోధించువో, ఏ బిడ్డ నువ్వు ప్రార్థన చేయవో, వారే నీకు ముళ్ళగా బయలు బయలుతారండి. ముళ్ళ కంపుగా వారి వారే నీకు తలకన్ను తలకనప్పులా ఉంటాయి. తర్వాత నువ్వు ఎంత ఏడ్చింది దాని వల్ల ప్రయోజనం లేదు. ఇలాంటి వాక్యం దగ్గర మాట్లాడుచున్నారు. మీరు లోకంలో ఒక వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు సంబంధం ఉండవలసిన మీరు చీకటిలో చీకటి కార్యాలు, చీకటి అలవాట్లు, చీకటి వాటిపై పడిపోతున్నారంటే అవిదేవులు ఉన్నారు. పాపం వచ్చే జీతము అవిదేయత ద్వారా పాపము కేడుపడుతున్నది. ఆగమాను ఎక్కడన్నో అధమా నువ్వు ఎక్కడున్నావు అంటే, అధమని అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నానయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను అవిధేయుడిగా కనబడ్డానయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను పాపం చేసినవాడిగా కనబడ్డానయ్యా, నీ స్వరం విన్నప్పుడు నాలో భయం స్టార్ట్ అయిందయ్యా. ఇంతవరకు నీతో ఏకాయకంగా మాట్లాడిన నేను, ఇంతవరకు ముఖముఖంగా మాట్లాడిన నేను, ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్నానయ్యా, కారణం నేను పాపం చేశానయ్యా, అవిధేయుడు అయిపోయినయ్యా, దయతో నన్ను క్షమించే పనుంటే ఈ రోజు ఎలా వచ్చేది కాదండి. ఒప్పుకోలేదండి ఆయన. మన తప్పు చేసినప్పుడు ఒప్పుకునే మనసులో ప్రతి క్రైస్తవుడు ఉంటాడండి. ఒప్పుకుంటేనే ఆశలు పడతావు, ఒప్పుకుంటే తన్నీతిగా మారుతావు. తప్పైందా ఒప్పుకో, దాన్ని కప్పడం ట్రై చేయగలిగి కప్పడం ట్రై చేస్తే ఇంకా ఒకదానికి ఒకదాని జోడీ చేసుకుని కప్పుకుంటున్నావా? ఒప్పేసుకున్నావా? ఆశలు రెండుగా చూడగలవు, దేవుని మెండిగా చూడగలం. రాత్రి వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమా, అవిధేతన ద్వారా ఆశీర్వాద కోల్పోలేదు. అవిధే ద్వారా దేవుని కోల్పోతాం, అవిధే ద్వారా మన సంపూర్ణమైన ఆశలు కోల్పోతాం. ఈ రాత్రి అంటున్నా దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నాను, అయ్యా నువ్వు లోకనకు వెలిగిన్నా, నువ్వు లోకనకు వెలిగిన్నా,
ఒక విషయం చెప్పిన గురించి ఆశపడుతున్నాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 19 వచనం చదవనమ్మా. ఆయన వానికి సెలవీయక నీవు సరి చెప్పమ్మా, సరి చెప్పు. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి ఎద్దుకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పు మన నేను వారికి తెలియజెప్పు మనను చాలని ఈ గెరాసేన్ల దేశంలో కొంతమంది దయ్యం పట్టుకుని యొక్క యవనస్తుడు సేనాను దయ్యంతో పట్టుకుని యొక్క యవనస్తుడు స్వస్థత పొందిన తర్వాత అభిధేయత నుంచి విధేయుడిగా మార్చబడిన తర్వాత మార్పు వచ్చిన తర్వాత యేసునందు వచ్చి అయ్యా నేను ఇప్పుడు ఏం చేయాలంటే అయ్యా మొట్టమొదటిసారిగా నీ ఇంటికి వెళ్ళి నీకు జరిగిన శుభకార్యములను నీ నోరు విప్పి చెప్పు, వారితో నీ ఇంటికి వెళ్ళి చెప్పు, దేవుడి నీ పట్ల చేసిన అద్భుతమైన కార్యాలను చెప్పు, దేవుడి చిత్తులు వేసిన ఆత్మీయమైన కార్యాలు చెప్పు, నీలో ఎన్ని దయాలు ఉన్నాయో ఎన్ని దయాలు నేను బయటికి పారిపర్యం చేస్తాను, ఆ యొక్క సేనాన్ని దయపడితే నీవు ఎలా విడుదల పొందావో, ఈ శుభకరమైన వర్తమానాన్ని నీవు మార్పు ఎలా చెందావో, సంఖ్యలతో ఎలా బంధించబడి ఉన్నావో, ఆ సంఖ్యల నిన్ను ఎలా విడిపించారో యావత్తు కూడా మొట్టమొదటిసారిగా నీ ఇంటిలోకి చెప్పన్నాడని స్నేహితుడు చెప్పని చెప్పలేదు. దేవుడు బయటకెళ్ళి ప్రపంచం అంతా స్వార్థ పెట్టి చెప్పలేదు. ఆయన నీ కుటుంబాన్ని తెలియచేయి, నీ ఇంటికి వెళ్ళి నీలో కలిగిన మార్పు నీ ఇంట్లో వాళ్ళు చూడాలి. నువ్వు ఏ అభిధేయత కలిగి ఎంతకాలం అయితే జీవించావో ఇప్పుడు విధేయుడు అయిపోయావు కాబట్టి ఆ విధేయతని ఇంటి వరకు చూడాలి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో కనబడదండి. అందుకే పెద్దలు ఏమంటారండి, ఇంటిని గెలిచి రక్ష గెలవంటారండి. ఇంటిలో సంపాదించుకోమో కానీ బయట సంపాదించుకుంటా. నీ ఇంటి వారికి నీవు కలిగిన మార్పును తెలుసు. నువ్వు అవిధేయుడుగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఎలాగైతే కార్యాలయం విధేయుడు మార్పు ఆ విధేయత నీ ఇంటి వరకు తెలిసేట్టేని అంటున్నారు. వారు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దికాపుల్లో ప్రకటింపు ఆలపింపగా అందరూ ఆశ్చర్యపోయి దికాపుల్ని అనగా 10 గ్రామాలకు ప్రకటించారట. ఎన్ని గ్రామాలమ్మా? 10 గ్రామాలు ప్రకటించారట. అయ్యా ఒకప్పుడు నేను అవిధేయుడయ్యా, ఇప్పుడు నేను విధేయతగా మారిపోయినయ్యా. యేసయ్య నా జీవితంలో జన్మించాడయ్యా, యేసయ్య నా హృదయంలో జన్మించాడయ్యా, ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడయ్యా, ఆయన లోకరక్షకుడయ్యా, ఆ లోకరక్షకుడిని యేసు నా హృదయంలో జన్మించడం ద్వారా నా జీవితం మార్చబడింది, నా ఆలోచనలు మార్చబడ్డాయి, నేను అవిధేయుడుగా లేదు విధేయత కలిగిన వాళ్ళుగా మార్చబడని చెప్పి అందరికీ ప్రకటించారండి. ఈ రాత్రి అదే యేసయ్య జన్మదిన పాటించడానికి వెలిచిన నీవు లేరు ఒక్కరికైనా ప్రకటిస్తున్నావా? ఒక్కరికైనా మార్పు చెందిన జీవితం చూపిస్తున్నావా? మార్పు చెందిన మనస్సుతో నువ్వు అడుగుతున్నావా? మార్పు చెందిన జీవితం కలిగిన ఇద్దరులకు మాదిరిగా జీవితం చూపించగలుగుతున్నావా? అంటే ఎలాగున్నావా లేకున్నా ఎలాగున్నా ఎస్ఐ నన్ను వరకు మీరు నడవనకండి, నన్ను పూడి నడవండి, అపోస్తలు పోరుంటున్నారు. నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి, అంటే నేను అవిధేయుడు ఉన్నాను కాబట్టి మీరు కూడా అవిధేయుడు ఉన్నాను పేదేది పౌలుగా చెప్పలేదండి. ఆ క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క విధేయత, క్రీస్తు యొక్క సంపూర్ణత ఎలాగైతే కలిగి ఉన్నాడో నేను అదే నేర్చుకున్నాను, నన్ను పోలి మీరు నడవనన్నాడు. రాత్రి మార్పు చెందిన జీవితం కలిగిన వాళ్ళు చెప్తున్నాడని అంతిలో ప్రకటించిన తర్వాత అందరికీ నిన్ను చూపించి నీ జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని చెప్పని చెప్తున్నాడని. రాత్రి వాక్యం మీరు లోకం నకు వెలిగి ఉన్నారు,
లోకంలోకి వెళ్ళి వెళ్ళారు. వెలుగున్న చోట అభిదేత ఉండకూడదని, వెలుగున్న చోట అవిశ్వాసం ఉండకూడదు. రాత్రి దగ్గరితో మనం ముగించుకుందాం. నేను చెప్పినైతే లేకపోతే దేవుడు మనకు కలిగిస్తే మనం కొన్ని సత్యాలు మనం నేర్చుకుందామని. అంధకాశం మనం మన అవిశ్వాసం పెట్టుకుని క్రిస్మస్ పార్టీ ఇస్తున్నావా వద్దమ్మా? అంధకాశం మనమైన అవిశ్వాసం అవిధేయులు ఉండి నుంచి క్రిస్మస్ పార్టీ ఇస్తున్నావు వద్దు. చాలా మంది అందుకే పాట పాడి కూడా సరే ఇంటి మీద స్టారు కట్టి ఇంటిలో ఉన్న కోడి పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? ఇంటి మీద స్టారు కడతాం, ఇంటి మీద చూస్తే కోడు కామెడి, ఇంటి మీద స్టారు కడతాం ఇంట్లో సమాధానం లేకుండా ఎవరు కామెడి, ఇంటి మీద స్టారు కడతాం మనసులో వేదన, మనసులో దిగులు, మనసులో గుడులు, మనసులో చింత, మనసులో అనేకమైన ఆవేదన అన్నీ పెట్టుకుని చేస్తాం. పండుగ అంటే మాంసాహారాలు కాదని, పండుగ అంటే చాలా మంది యొక్క కుటుంబాలు ఏంటంటే ఈరోజు మటన్ వండుకున్నామా, ఈరోజు మనం చికెన్ వండుకున్నామా, ఈరోజు పప్పు వండుకున్నామా, ఈరోజు కేక్ చేసామా ఇవి అంటున్నారండి. కాదండి, రియల్ క్రిస్మస్ అంటే ఏసైన జీవితంలో జన్మించాలి, ఏసైన మార్పుని వాళ్ళు, ఎస్ఏ నాకు అవిధేతులు స్కీమ్ తీసుకుని ఎస్ఏ సంపూర్ణ విశ్వాసం కలిసి క్రిస్మస్ అని ఆ క్రిస్మస్ పాటించి మా దేవుని దగ్గర వేడుకోండి. దేవుడికి మీరు కలుస్తారు ఆ క్రిస్మస్ పాటించి దేవుని అడుగు నేను గొప్ప రీతిలో మార్చబడతాను. అప్పుడు కొండ మీద ఉన్న పట్టణం మరిగినట్లా దేవుడి జీవితం మారుస్తాండి. కొండ మీద ఉన్న పట్టణం అంటే అందరికీ కనబడుతుంది, అందరికీ కనబడుతుంది. ఈ యొక్క పట్టణం ఎలాగైతే కనబడుతుందో ఈ రాత్రి ఈ యొక్క అవిశ్వాసం లేకుండా అవిధేయత లేకుండా మార్పు కలిగి చూచుతూ ఉంటే దేవుడు నేను ఆ రీతిగా చేస్తాను. ఈరోజు గొప్ప కార్యము అసలు కార్యాలు దేవుడు నా చేతుల్లో మీ చేతులు అందరి చేతుల్లో కవిత నడిపించి దేవుచుని కాక.